ఈ ఉదయకాల సమయములో దేవుని యొక్క పరిశుద్ధమైన శరీరములో ఆయన యొక్క రక్తములో యోగ్యంగా పాలు పొంపులు పొందటకు తన యొక్క వాక్యము ద్వారా మనలను హెచ్చరించును గాక. इस प्रातःकाल में परमेश्वर के प्रभु भोज में पवित्रता से सहभागी होने के लिए पवित्र शास्त्र दावेद से प्रभु के वचन को ध्यान करेंगे. कुन विषयालु ना दृष्टि को वस्तु वचनवी वाटिनि मीतो पंचुकोनटकु इष्टपडुतुंटुन्नानु. कुछ बातें मेरे स्मरण के लिए लाई गए, उन बातों को मैं चाहता हूँ कि मैं आपसे भी बांटूं. मोदटि विषयम्, पहली बार अन्ना प्रभु बलनु मा इंटिलो पेट्टुकोवच्चा अन्नदि मोदटि प्रश्न. और पहला जो प्रश्न है वो यह है कि भाई, क्या प्रभु के भोज को हम अपने घर में ले सकते हैं या अपने घर में हम रख सकते हैं. रेंडो प्रश्न, दूसरा प्रश्न अन्ना देवुनि मंदिरानिकि मरि रावटमु अदि గవర్నమెంట్ పరంగా చట్టాన్ని ఉల్లంఘించినట్లే కదా అన్నది రెండో ప్రశ్న. దూసరా జో ప్రశ్న హై వో యే హై కి భాయి, క్యా యే జో సర్కార్ నే జో నియమ్ లగాయా హై, క్యా ఉస్కే విరుద్ధ జాకర్ పరమేశ్వర్ కే భవన్ మే ఉపస్థిత్ హోనా. అది రెండు విషయాల నిమిత్తము ప్రభు నాతో తన యొక్క సమాధానాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. जब मैं इस विषय में प्रार्थना कर रहा था तो परमेश्वर ने मेरे जीवन में इन दो विषयों के बारे में बड़ी शांति को दिया. మొట్టమొదటిగా ప్రభు బలను మన ఇంటిలో ఆచరించవచ్చా అన్న విషయానికి వస్తే దేవుని యొక్క గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, అపొస్తలుల కాలంలో ప్రతి దినము ఇంటింట రొట్టె విరిచినారు అనే పరిశుద్ధమైన గ్రంథములో తేటగా రాయబడుతూ వచ్చింది. और जो पहला प्रश्न हम देखते हैं, जो प्रभु भोज जो हम अपने घर में ले सकते हैं या नहीं, उसके बारे में पवित्र शास्त्र दावेद में लिखा है कि जब जो प्रेरित लोग थे, जो प्रभु के जो छोले लोग थे, उन लोगों ने घर प्रतिदिन अपने घर में प्रभु भोज को तोड़ा. मरुक संदर्भंलो रायबड़तू వచ్చింది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ రాత్రి కాల మరి రొట్టెను ఆచరించుట కొరకై శిష్యులతో చెప్పినాడు, మీరు ఆ గ్రామానికి వెళ్ళండి, నీలకుండా మోసుకొని వెళ్తున్న ఆ వ్యక్తిని అనుసరించండి, ఆ వ్యక్తి ఏ గృహంలోకైతే వెళతాడో ఆ గృహంలో నా కొరకై మరి సిద్ధపరచండి అని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. దూసరే సందర్భ మే హం దేఖతే హై ప్రభు యేసు మసీహ్ ఖుద్ అప్నే చేలో సే కహతా హై కి ఉస్ గావ్ మే జావ్ ఔర్ వహాన్ తుమే ఏక్ జో వ్యక్తి హై వో ఏక్ మట్కా లేకే వే జాయేగా और उसके पीछे जाकर वह जिस घर में प्रवेश करे उस घर में जाकर वहां पर प्रभु भोज के लिए तैयारी करो. మరొక సందర్భంలో రాయబడుతూ వచ్చింది ప్రభు యొక్క పస్కాని ఆచరించే సమయంలో ఎంతో పరిశుద్ధంగా పవిత్రంగా దాన్ని ఆచరించవలసిందని ధర్మశాస్త్ర గ్రంథంలో మనకి వెల్లడి చేయబడుతుంది. और दूसरे संदर्भ में हम देखते हैं जहां पर पवित्र शास्त्र बाइबल में स्पष्ट रूप से लिखा है कि जो प्रभु का भोज या जो हम जिस रोटी तोड़ना कहते हैं वह बहुत ही पवित्र है. ఈక లేఖనాలను బట్టి మనం ధ్యానించినట్లయితే మనం గమనించవలసిన విషయం ఏమంటంటే इन बातों के द्वारा हमें यह स्मरण रखना है. కృత్రిమందర ప్రకారము మన ఇంటిలో ప్రభు యొక్క శరీరాన్ని ఆశ్రయించవచ్చు. जो नया नियम है उसके अनुसार हम अपने घर में प्रभु भोज को तोड़ सकते हैं. कार्यतालि की दानिको का नियममो निबंधन अंटो ఇవ్వబడుతు వచ్చింది. लेकिन उसके लिए परमेश्वर ने अपने पवित्र शास्त्र दावेद में कुछ नियम दिए हैं. మీరు ఆచరించే స్థలము అనగా మీరు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని ఎక్కడైతే కలిగి ఉంటున్నారో ఆ స్థలాన్ని చాలా ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉంచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. जब आप अपने घर में प्रभु भोज या प्रभु की रोटी को तोड़ते हैं तो वो जिस स्थान पर आप तोड़ते हैं वह स्थान बहुत ही पवित्र होना चाहिए, यह मैं आपसे निवेदन करता हूँ. ఎందుకంటే ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు వారే స్వయంగా చెప్తూ వచ్చినాడు, ఇది నా శరీరము ఇది నా రక్తము అని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. क्योंकि प्रभु यीशु मसीह ने खुद कहा यह मेरा शरीर है और यह मेरा लहू है.
అయోగ్యంగా పాలు పంపులు పొందవద్దని సెలవిస్తూ వచ్చినాడు అపొస్తలుడైన పౌలు ఆర్ వో యహ్ భీ కహతా హై అర్థాత్ పౌలుస్ భీ కహతా హై కి జో ప్రభు కా బోజ్ హై ఉసే అనుచిత రీతి సే నహీ లేనా చాహియే కర్త మీరు ప్రభు బలను అనుసరించేటప్పుడు ఆ యొక్క ప్రభు శరీరము రక్తము పెట్టే పాత్రలు ఆ యొక్క టేబుల్స్ అవన్నీ చాలా ప్రత్యేకంగా ఉండవలసిందిగా మరవ చేస్తుంటున్నాను ఇస్లే మే ఆప్సే నివేదన్ కర్తా హూ కి జో భీ జిస్ పాత్ర మే ఆ ప్రభు కే భోజ్ కో రక్తే హై యా జిస్ టేబుల్ పర్ ఉసే రక్తే హై వా బహుత్ హీ పవిత్ర హోనా చాహియే మీరు ఏ గదిలోనైతే దేవుని యొక్క రక్త మాంసమును కలిగి ఉంటున్నారో ఆ గదిని కూడా ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందకి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను జిస్ కమరే మే ఆ ప్రభు భోజ్ కో లేతే హై మే చాతా హూ కి ఉస్ కమరే కో భీ ఆ ప్రభు యేషు మసీహ్ కే లహూ సే ఉస్కా చిడకావ్ కీజియే ఎందుకంటే మన పితరులు ఈ యొక్క మరి ప్రభు యొక్క సన్నిధికి చేరే ముందు మూడు దినాల నుండి సిద్ధపాటును కలిగి ఉండేవాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం జో పవిత్ర శాస్త్ర దావీద్ మే హం దేఖ్తే హై కి హమారే జో పూర్వజ తే జబ్ ప్రభు భోజ్ కే లియే అప్నే ఆప్ కో తయార్ కర్తే థే తో లగ్భగ్ తీన్ దినో కే పహలే సే హీ వా ఇస్ తయారీ కో ఆరంభ కర్తే థే కృత్రి బంధన ప్రకారము మరి హృదయ శుద్ధి శరీర శుద్ధి కూడా అవసరముగా మనము ఎరగగలుగుతుంటున్నాం జబ్ నయ నియమ మే ఆతే హై తో హమే స్పష్ట రూప్ సే పతా చల్తా హై కి యే జో హృదయ కి శుద్ధి ఔర్ దేహ కి శుద్ధి భీ జరూరీ హై కర్త ప్రియమైన వల్లారా ఇది ప్రభు యొక్క శరీరం దానికి మరి ఎంతో పవిత్రత పరిశుద్ధత అనుసరించవలసిందిగా పాటించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను ఇసిలే జో ప్రభు కా భోజ్ హై బహుత్ హీ పవిత్ర హై ఇసిలే ఇస్కో హమే పవిత్రతా సే ఇస్కా పాలన కర్నా హై రెండవదిగా ఈ లాక్ డౌన్ సమయంలో దేవుని మందిరానికి రావొచ్చా అన్నది రెండవ ప్రశ్న ఆ దూసరా జో ప్రశ్న హై క్యా ఇస్ లాక్ డౌన్ కే సమయ మే హమే ప్రభు కే భవన్ మే జానా హై జానా చాహియే ఈ విషయంలో కొంతమంది విశ్లేషకులు కొంతమంది కొన్ని లేఖనాల ప్రకారం మరి ప్రభు వారిని నడిపించిన విధానంలో వారు వెళ్తున్నారు బహుత్ సే లోగోనే జిస్ ప్రకార్ ప్రభు ఉన్కో చలాతా హై ఉస్ ప్రకార్ సే బహుత్ సే లోగోనే ఉస్కా ప్రయాస్ కియా ఉస్ ప్రకార్ వో లోగ్ భీ చలే కైసరువి కైసరుకును దేవుని దేవునికి మరి చెల్లించవలసింది అన్న నియమం ప్రకారం వెళ్తున్నారు బహుత్ సే లోగోనే యే భీ కహా కి జో కైసర్ కా హై వా కైసర్ కో దో ఔర్ జో ప్రభు కా హై వా ప్రభు కో దో ఔర్ ఉస్ ప్రకార్ సే భీ వో లోగ్ చలే ఇది ప్రభు ఏ సందర్భంలో చెప్పినాడంటే మరి అది పన్ను విషయంలో అంటే ద్రవ్య విషయంలో ఈ మాట చెప్పినాడు అయితే దాన్ని మనం ఆత్మీయంగా అనేకమైన కోణాల్లో ధ్యానించవచ్చు సందేహం ఏం లేదు ప్రభు యేసు మసీహ్ నే జో యే బాత్ కహీ వా ఇస్ సందర్భ మే కహీ కి జో కర్ జో దేనా హై జో సర్కార్ కో ఉస్కే బారే మే వహాన్ పర్ ఉస్కా ఉచ్చారణ కియా గయా లేకిన్ హమ్ ఇస్ బాత్ కో ఆత్మీయ రీతి సే బహుత్ సే విషయం మే భీ ఉస్కో హమ్ జోడ్ సక్తే హై సాధ్యమైతే దేవుని మందిరానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి అది మీ యొక్క కుటుంబంలో భార్య భర్తలుగా ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు వెళ్ళి ఆరాధన చేసుకుని రావటం చాలా మంచిది మీకు కుదరని పక్షంలో మరి మీ యొక్క గృహంలోనే ప్రభును ఆరాధించటం మంచిదే అగర్ హో సక్తా హై ఆప్ ఆప్కి జో సువిధ కే అనుసార్ అగర్ ఆప్ జా సక్తే హై ప్రభు కే భవన్ మే తో మే వింతి కర్తా హూ కి ఆప్ దో జన్ యా జో భీ ఫ్యామిలీ మే దో యా తీన్ లోగ్ హై ఆప్ జాకర్ వ్యక్తిగత రూప్ సే పరమేశ్వర్ కే భవన్ మే ఉపస్థిత హోకర్ ఉస్కి ఆరాధన ఉస్కి బడాయి ఉస్కి ప్రశంసా కరే ఇదంతయు మీరు కలిగి ఉన్న ప్రదేశాల యొక్క వాతావరణమును బట్టి మీరు కలిగి ఉన్న పరిస్థితులను బట్టి మరి ప్రభు మీకు అనుగ్రహించిన నడిపింపును బట్టి మీరు వెళ్ళవలసిందిగా మనవి చేస్తుంటున్నాను ఆర్ యే సబ్ భీ ఆప్కి సువిధ కే అనుసార్ హో సకే పరమేశ్వర్ జో ఆప్ ఇస్ జిస్ స్థాన్ మే రహతే హై వహాన్ కా వాతావరణ కైసా హై వహాన్ కి పరిస్థితియా కైసీ హై ఆప్ ఉన్ చీజో కో జాన్తే హై ఇస్ ప్రకార్ సే ఆప్ వహాన్ పర్ నిర్ణయ లే సకతే హై ఇస్ సమయంలో దేవుని యొక్క వాక్యములో నుండి ప్రభు బల కొరకే కొన్ని మాటలు మనము ధ్యానించగలుగుతాం ఇస్ సమయ ప్రభు భోజ్ కే బారే మే పవిత్ర శాస్త్ర బైబిల్ సే కుచ్ బాతో పర్ హమ్ ధ్యాన్ కరేంగే చూడండి మొదటి సమూయేలు 21వ అధ్యాయం అయ్యే దేఖేంగే పహలా సమూయేలు ఉస్కా 21వ అధ్యాయం మొదటి సమూయేలు 21వ అధ్యాయం పహలా సమూయేలు 21వ అధ్యాయం 21వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటాం 21వ అధ్యాయం ఉస్కా 4వ వచనం హం పడేంగే మొదటి సమూయేలు 21వ అధ్యాయం 4వ వచనం పహలా సమూయేలు 21వ అధ్యాయం ఉస్కా 4వ వచనం యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను
और यहाँ पर लिखा है याजक ने दाऊद से कहा, मेरे पास साधारण रोटी तो नहीं है, केवल पवित्र रोटी है, इतना हो कि वे जवान स्त्रियों से अलग रहे हो। ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు ప్రభు యొక్క ఇంటికి దూరంగా ఉన్నాడు, ప్రభు యొక్క బల్లకు దూరంగా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో మరి నోబులు యాజకుడైన అహిమేలు యొద్దకు దావీదు రావటం మనం గమనించగలం. పరమేశ్వర్ కి ఉపస్థితి బహు దూర్ థా ఔర్ వహాన్ పర్ అహిమేలే యాజక్ కే పాస్ వా పహుంచా. నేటి దినాల్లో మనం కూడా దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని యొక్క బలకు చాలా దూరంగా ఉండే దినాలుగా ఇవి ఉంటున్నవి. ఆజ్కి జో పరిస్థితి హం దేఖ్తే హై పరమేశ్వర్ కే భవన్ సే యా పరమేశ్వర్ కి ఉపస్థితి సే ఉస్కి సంగతి సే ఉస్కే లోగో సే హం దూర్ హై. అక్కడ దావీదుతో ఈ యొక్క యాజకుడు అంటూ వచ్చినాడు, మరి అక్కడ అంటూ వచ్చినాడు నాలుగో వచనంలో, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు అంటూ వచ్చినాడు. ఆ యాజక్ నే దావూద్ సే కహా మేరే పాస్ సాధారణ రొట్టి నహీ హై. ప్రిమేన్ వాలారా, మీ ఇంటిలో పిండి పిసికి రొట్టె తయారు చేస్తున్నారు, మంచిదే, కానీ ప్రభు సన్నిధిలోకి అది తీసుకురాబడుట ద్వారా అది సాధారణమైన రొట్టి కాదు, చాలా ప్రత్యేకమైన రొట్టిగా దాన్ని మనము గమనించాలి. मेरे प्रियो, जब आप घर में उस आटे को जब गूंद कर उसे एक रोटी बनाते हैं तो आप सोचते होंगे कि साधारण रोटी है, लेकिन जब वो परमेश्वर की उपस्थिति में उसको जब लाया जाता है तो वह साधारण नहीं लेकिन पवित्र रोटी बनती है. ఆ బల పెట్టడానికి, ఆ రొట్టె పెట్టడానికి ఏదో ఆ సందర్భంలో నీ ఇంట్లో ఉన్న ఆ యొక్క టీవీ టేబుల్ లేకుంటే నీ ఇంట్లో ఉన్న మరి స్నానం చేసే పీటను ఏదో తీసుకొచ్చి పెట్టడం న్యాయం కాదు నీకు. और इसलिए उस पवित्र जो रोटी है या उस पात्र को आप या टीवी के जो उपयोग में लाने वाले उस टेबल को या फिर जो भी नहाने के लिए जो भी हम लगाते हैं उन वस्तुओं को उसके लिए उपयोग में लाना या अनुचित है, अनुचित नहीं है. ఇది సాధారణమైన రొట్టె కాదు, ప్రత్యేకమైనది కాబట్టి దీని కొరకు ఒక ప్రత్యేకత నువ్వు అక్కడ పాటించవలసిన వాడిగా ఉంటున్నావు. చూంకి ఏ జో రోటీ హై యా సాధారణ రోటీ నహీ లేకిన్ పవిత్ర రోటీ హై, ఇసిలియే ఇస్కో పవిత్రత సే హమే దేఖ్నా జరూరీ హై. మరో మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది, సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెల కలవని దావీదుతో అనిను. పౌలుస్నే కహా కి మేరే పాస్ సాధారణ రోటీ తో నహీ హై, కేవల్ పవిత్ర రోటీ హై, ఇత్నా హో కి వే జవాన్ స్త్రీయో సే అలగ్ రహే హో. అంటే స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే మరి తినుటకు ప్రతిష్ఠితమైన శ్రేష్టమైన దేవుని యొక్క ఆశీర్వాదకరమైన రొట్టెలు నా యొద్ద ఉన్నాయని అక్కడ యాజకుడు సెలవిస్తుంటున్నాడు. ఆ యాజక్ కేతా హై కి జో జవాన్ జో స్త్రీయో సే దూర్ రహే హో ఉన్కే లియే మేరే పాస్ రోటీ హై ఔర్ సాధారణ నహీ లేకిన్ పవిత్ర రోటీ హై. కనుకను ప్రభు యొక్క బల్లని ఒక ప్రత్యేకమైన విధానంలో నువ్వు అక్కడ పాటించవలసిన వాడిగా ఉంటున్నావు. ఇసిలియే జో ప్రభు కా బోజ్ హై హమే ప్రత్యేక రీతి సే అలగ్ రీతి సే ఉస్కా హమే పాలన కర్నా చాహియే. ఆ స్థలాన్ని ప్రభు రక్త ప్రోక్షణ కిందకు తేవాలి, అది విరిచే వాళ్ళు ప్రభు రక్త ప్రోక్షణ కిందకు రావాలి, అది చేసే వాళ్ళు కూడా ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందకు వచ్చి ప్రభుకు అప్పగించుకోవాల్సిందిగా లేఖనాల్లో మనం గమనించగలుగుతున్నాం. ఆ జో స్థాన్ హై ఉస్ పే లో ప్రభు యేసు మసీహ్ కే లహూ కా చిడ్కావ్ హోనా చాహియే ఔర్ జో లోగ్ ఉస్ రోటీ కో తోడ్తే హై ఉన్కే ఊపర్ భీ ఉస్ లహూ కా చిడ్కావ్ హోనా చాహియే ఔర్ జో లోగ్ ఉస్ రోటీ కో లేతే హై ఉన్కే జీవన్ మే భీ ప్రభు యేసు మసీహ్ కే లహూ కా చిడ్కావ్ హోనా చాహియే. కలిగి మనం చూసినట్లయితే కృత నిబంధన గ్రంథంలో కూడా ఈ యొక్క రొట్టెకు చాలా ప్రాముఖ్యత అనేది ప్రభు యేసు క్రీస్తు వారు ఇవ్వటం మనం చూడగలుగుతున్నాం. దేఖియే హమ్ నయా నియమ్ మే భీ దేఖ్తే హై జబ్ ప్రభు యేసు మసీహ్ నే ఇస్ ప్రభు భోజ్ కే యా ఇస్ రోటీ తోడ్నే కే విషయ మే బహుత్ హీ అత్యధిక బాతో కో ఉస్నే ధ్యాన్ మే రఖా. రైట్, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. ఐ హమ్ దేఖ్తే హై మత్తయి రచు సుసమాచార్ ఉస్కా 26వ అధ్యాయ 26వ వచన. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. మత్తయి రచు సుసమాచార 26వ అధ్యాయ 26వ వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. तो यीशु ने रोटी ली और आशीष मांग कर तोड़ी और चेलों को देकर कहा, लो खाओ, यह मेरी देह है.
ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రొట్టె ఎలాంటిది అంటే మొట్టమొదటిగా ఆశీర్వదించబడిన రొట్టె और यहाँ पर हम देखते हैं यह रोटी क्या है या आशीष मांग कर दी गई रोटी है रोटी विरचे प्रति रोटी विरचे संदर्भ प्रभु आशीर्वादी और जो लोग इस रोटी को तोड़ते हैं वह सब इस बात को समझना जरूरी है कि यह आशीष का आशीष की रोटी है अटे दीन विषय प्रभु సన్నిధిలో लोग కృతజ్ఞతా స్తుతులు చెల్లించి దాన్ని మరి ఆచరించాలి उसका संदर्भ यह है कि जब हम रोटी तोड़ते हैं उसके पहले हमें परमेश्वर की स्तुति उसकी महिमा उसकी प्रशंसा करनी है प्रभु యొక్క రొట్టె అనేది प्रभु యొక్క శరీరం అనేది ఆశీర్వదించబడినది और जो यह प्रभु यीशु मसीह की जो रोटी है वह आशीष आशीष की रोटी है ఇది శాపగ్రస్తమైనది కాదు और यह कोई శాపిత వస్తు నహీ హై ఇది అపవిత్రమైనది కాదు और यह अपवित्र नहीं है లేకుంటే ఇది మన ఇంట్లో చేసుకునే సామాన్యమైన రొట్టె వంటిది కాదు ఇది और हम जो घर में बनाते हैं ऐसी सामान्य रोटी भी नहीं है కేవలం దీని ప్రభువైన యేసుక్రీస్తు వారే తన చేతులతో ఆశీర్వదించినట్లు దేవుని గ్రంథంలో చూడగలుగుతున్నాం और हम देखते हैं पवित्र शास्त्र में प्रभु यीशु मसीह ने खुद अपने हाथों में इस रोटी को लिया उसे आशीष मांग कर उसे तोड़ा కనుక ఈ శరీరాన్ని మనము సరైన విధానంలో ఆశ్రయించకపోతే మరి శిక్షకు పాత్రులమయ్యే వారంగా ఉంటున్నాం ఇసిలే హం జాన్తే హై కి ప్రభు పరిచయ బైబిల్లో యావి లిఖా హై అగర్ హం ఇస్ రోటీ కో అనుచిత రీతి సే ఇస్మే హం భాగీదార్ హోతే హై తో హమే జో దండ హై వో భీ మిలేగా ఈ ఆశీర్వాదమైన రొట్టె పుచ్చుకునేటప్పుడు నువ్వు కూడా ప్రభు చేత ఆత్మీయంగా ఆశీర్వదింపబడిన అనుభవంలోకి రావాలి और जब आप इस आशीष की रोटी को अपने जीवन में लेते हैं तो आप अपने जीवन में परमेश्वर की आशीषों का भी अनुभव करते हैं ఏంటిది ఆశీర్వాదం అంటే నీ యొక్క జీవితంలో నీ యొక్క సాక్ష్యంలో నీ యొక్క సమస్త క్రియలలో ఒక ప్రత్యేకత ఆశీర్వదించబడిన అనుభవాన్ని నువ్వు అక్కడ కలిగి ఉండాలి यह आशीष क्या है हम देखते हैं कि आपके जीवन में परमेश्वर ने जो भी आपको जिस रीति से उसने बचाया उसके बारे में आपके जीवन की गवाही हो या प्रत्येक आपका जो जीवन है वही आपका आशीष है ఆశీర్వదింపబడిన వారు మాత్రమే ఈ ప్రభు బలలో పాల్పొందు పొందవలసిన వారుగా ఉంటున్నారు जिन लोगों ने परमेश्वर से आशीष को पाया है केवल वही इस रोटी को तोड़ सकते हैं ఈ ఆశీర్వాదం ఏమంటంటే దేవుడు నీకు కలగజేసిన రక్షణను నువ్వు అనుభవించడమే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం और यह आशीष क्या है जो परमेश्वर ने बड़े उद्धार को महान उद्धार को आपके जीवन में दिया वही आपका आपके लिए बड़ा आशीष है ఈ రక్షణ ఆశీర్వాదం లేకుండా ప్రభు బలలోను పాల్పొందు పొందకూడదు इस उद्धार के आशीष के बिना आप उस रोटी में भागीदार नहीं हो सकते ఈ యొక్క పాప క్షమాపణ ఆశీర్వాదం ను పొందకుండా ప్రభు బలలోకి ను చేరకూడదు जो पापों की क्षमा है इस बड़े आशीष को आप जीवन में प्राप्त जो आपने नहीं पाया ऐसे होकर आप प्रभु की भोज में भागीदार नहीं हो सकते ఇది మొదటి విషయం ये पहली बात है మొట్టమొదటిగా ఈ రొట్టె సాధారణమైనది కాదు మరి ఎలాంటిదంటే మొట్టమొదటిగా ఆశీర్వదించబడిన రొట్టె ఇది और इसलिए पहली बात हम देखते हैं कि यह रोटी जो है साधारण रोटी नहीं लेकिन यह आशीषित रोटी है రెండోది చూస్తే ఈ రొట్టె ఎలాంటిదంటే మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం దూసరి వాక్యాన్ని దేఖेंगे మార్కు రచిసు సమాచార ఉపకటవ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనం మార్కు సమాచార ఉస్కా చటవ అధ్యాయం ఉస్కా 41వ వచనం అంతట ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ రెండు చేపలను అందరికిని పంచిపెట్టెను జాబర్లిగా హై ఉస్నే ఉన్ పాంచ్ రొట్టెలకు ఆర్ దో మచ్లియోకు లియా ఆర్ స్వర్గకి ఆర్ దేఖకర్ ధన్యవాద్ కియా ఆర్ రొట్టెలు తోడ్ తోడ్ కర్ చేలకు దేతా గయా కి వే లోగోకు పరోసే ఆర్ వే దో మచ్లియా భీ उन सब में बांट दी ఇక్కడ మనం చూసినట్లయితే రెండో విషయం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రొట్టెలను పట్టుకొని ఆశీర్వదించిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఆ రొట్టెలను విరిచినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం యా ఫ్రమ్ देखते हैं जब उसने रोटियों को अपने हाथ में लिया उसने धन्यवाद देकर उन रोटियों को उसने तोड़ा చాలా మంది అంటా ఉంటున్నారు బ్రదర్ కరోనా ఎఫెక్ట్ ఉన్నది కనుక ఎవరు రొట్టె వాళ్ళకే
ఎవరి యొక్క ద్రాక్ష రసం వాళ్ళకే అనే సానుభూతి పలికే వారుగా ఉంటున్నారు బహుసే లోగ్ హం దేఖ్తే హై కి జో బహుసే లోగో నే యహాన్ భీ కహా కి భాయ్ యే లాక్డౌన్ కా యా కరోనా వైరస్ కా సమయ హై ఇస్లియే జో రోటీ హై ప్రత్యేక అలగ్ అలగ్ రోటీ అలగ్ వ్యక్తి కే లియే అలగ్ దాగ జో ప్రభు కి జో లవ్ హై వా అలగ్ 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 హోనా చాహియే ఇది లోక సంబంధమైనది కాదు ఇది ఆశీర్వదింపబడి కృతజ్ఞత స్తుతులు చెల్లించబడుట ద్వారా చేయబడేది కనుక ఇది లోక సంబంధమైన వైరస్ కి దీనికి సంబంధం లేదు ఆర్ యే జో రోటీ హై యా ఆశీష్ ఆశీషిత్ రోటీ హై ఆర్ ఉసే ధన్యవాద్ దేకర్ ఉసే తోడా గయా హై ఇసిలియే సాంసారిక రీతి సే ఇస్కా కోయి మేల్ నహీ ఇది అపవిత్రమైనది అయినట్లయితే ఈ వైరస్ దీని ద్వారా మనకి అటాక్ అవుతుంది ఇది అపవిత్రమైనది కాదు ఇది పరిశుద్ధపరచబడినది కాబట్టి అపవిత్రమైనది దీనిలోకి వచ్చినను అది పరిశుద్ధపరచబడేదిగా ఉంటుంది అగర్ యా రోటీ అపవిత్ర హోతీ తో అగర్ హమ్ ఇసే ఖాతే హై తో హో సక్తా హై కి కరోనా కా జో వైరస్ హమే ఎఫెక్ట్ కర్ సక్తా హై లేకిన్ యా जो रोटी है या पवित्र है और यह साधारण रोटी नहीं लेकिन पवित्र रोटी है इसीलिए आशीष आशीषित रोटी और धन्यवाद करके इसे तोड़ा गया है तो इसे हम खाते हैं तो भी हमें सांसारिक से कुछ उसे हमें दुरुपयोग नहीं होता अंटे तप्पकुंडा ई रोट्या विरवपड़ेदिगा उंडाली इसलिए हम देखते हैं रोटी का जो तोड़ना बहुत ही जरूरी है प्रभु शरीरम विरवपड़कुंडा प्रभु యొక్క రొట్టెనను ఆచరించటము న్యాయం కాదు प्रभु जो प्रभु की जो प्रभु मोज की जो रोटी है उसे बिना तोड़े हम प्रभु मोज में भागीदार नहीं हो सकते प्रभु యొక్క శరీరము నీ కొరకై విరవబడుతూ వచ్చింది ముక్కలుగా చేయబడుతూ వచ్చింది తునకలుగా చేయబడుతూ వచ్చింది ఆ శరీరము వేలాడుతూ వచ్చింది ఆ శరీరం గాయాలపాలవుతూ వచ్చింది ఆ కారణాన్ని బట్టి ఈ యొక్క ప్రభు యొక్క శరీరానికి ఇది సాదృశ్యంగా ఉన్న కారణాన్ని బట్టి ఆ శరీరం విరవబడాలి అప్పుడే ప్రభు శరీరంగా మార్చబడుతుంది ఇదే ప్రభు యేసు మసీహ का जो शरीर है वह उसको भी बहुत से कोड़ों को मारा गया उसमें भी जो बहुत से लहू को बहाया गया बहुत सी तकलीफों को प्रभु यीशु मसीह ने सहा इसीलिए जो रोटी भी है उसे हमें तोड़नी चाहिए लेद ब्रदर कोरोना वायरस చాలా బలమైనది ఇది చాలా ప్రమాదకరమైనది అని అనుకుంటున్నావా కానీ దారి కొరకు నువ్వు భయపడితే రేపు పరలోకాన్ని కోల్పోయేవాడిగా ఉంటావు ఇసిలే అగర్ ఆప్ సోచ్తే హై नहीं भाई आप कोरोना वायरस को नहीं जानते यह बहुत ही भयानक है बहुत ही विषाणु से भरा हुआ यह वायरस अगर आप ऐसा आप सोचते हैं तो हो सकता है कि आप परमेश्वर के राज्य में प्रवेश ना कर पाए కనుక ప్రభు శరీరంలో చాలా నియమము నిబంధన వాక్యానుసరమైన పద్ధతి మనం అవలంబించాలి లేకపోతే అది అపవిత్రమైనది గాను మనకి శాపానికి గురిగా అది ఉండేదిగా ఉంటుంది प्रभु भोज में जब हम भागीदार होते हैं तो इसलिए उस पवित्रता से हमें भागीदार होना चाहिए और अगर ऐसा नहीं करते हैं तो हम उसमें दंड के भागीदार होंगे अध्याय आइए तीसरी बात हम देखते हैं योहन्ना रचित सुसमाचार उसका 21वां अध्याय యోహాను సువార్త 21వ అధ్యాయం యోహన్నా రచిత సుసమాచారం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుంటాం 13-14 వచనం పడింగి యోహాను సువార్త 21వ అధ్యాయం 13-14 వచనాలు యోహాను రచిత సుసమాచారం 21వ అధ్యాయం 13-14 వచనం యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను అలాగనే చేపలను కూడా పంచిపెట్టెను యేసు ఆయా ఆ రోటీ లేకర్ ఉనేది ఆర్ వేసే హి మచ్లీ భీ మొట్టమొదటిగా ఇది ఆశీర్వదించబడిన రొట్టె पहली बात हमने देखा कि जो रोटी है या आशीषित रोटी है दूसरी बात में हमने देखा कि यह जो रोटी है उसे तोड़ा गया और हम देखते हैं तीसरी बात में और यह जो रोटी है उसे उसने लोगों को बांटा नी अंत रोटी తీసుకోవడానికి ఇక్కడ దేవునికి వాక్యానుసారంగా అనుమతి లేదు और हम यहाँ पर परमेश्वर के पवित्र शास्त्र में यहाँ अनुमति नहीं देता है कि जो रोटी है हम केवल स्वयं खाएं ఇది ఒక వ్యక్తి చేత ప్రభు అభిషేకించబడిన వ్యక్తి చేత లేకుంటే నీ ఇంటిలో ప్రభు కొరకే ప్రతిష్ఠించబడిన వ్యక్తి చేత ఇది పరచబడాలి और ये जो प्रभु के जो दास लोग हैं या जो अभिषिक्त लोग हैं या जो पवित्र लोग हैं जिसने प्रभु यीशु मसीह के या आपके घर में भी जो भी प्रत्येक व्यक्ति जो पवित्रता से जीवन बिताते हैं उनके द्वारा इसे बांटा जाना जरूरी है प्रभु ने యేసు క్రీస్తు వారు ఈ యొక్క పస్కా పండుగను ఆచరించేటప్పుడు తను రొట్టెను శిష్యులకు ఇచ్చేటప్పుడు ఏ శిష్యుడు తనంతటగా తను రొట్టె తీసుకోలేదు గానీ
ప్రభువే వారికి స్వయంగా పాత్రను అందించినట్లు మనం లేఖనాల్లో గమనించగలుగుతాం और हम पवित्र शास्त्र बाइबल में देखते हैं कि जब प्रभु यीशु मसीह जब फसल के पर्व को मनाने के लिए जब उस घर में गया तो वहां पर जब प्रभु यीशु मसीह ने उस रोटी को या चेलों ने स्वयं उस रोटी को नहीं खाया लेकिन प्रभु यीशु मसीह ने हर चेले को बांटा కనుక మూడవదిగా చూసినట్లయితే తప్పకుండా ఈ రొట్టె అనేది పంచబడేదిగా ఉండాలి और तीसरी बात यह बहुत ही जरूरी है कि यह जो रोटी है उसे हमें बांटना जरूरी है సార్వత్రిక సంఘం కొరకు ఇది సంపూర్ణంగా పంచబడాలి और సార్వత్రిక కలిసి के लिए इसे पूरी तरह से बांटना जरूरी है ఇది సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి ఐక్యత ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి प्रेम को गुत्तगा इधर पंचपड़ाली और जब बांटते हैं तो उस बांटने के द्वारा यह दर्शाया जाता है कि जो उसमें एकता है या जो उसमें प्रेम है उन बातों को दर्शाया जाता है क्योंकि मूड विषय मन रोटी विषय रोटी ओक प्रामुख्यता मन चूडगल इसलिए हम रोटी की जो प्रामुखता है उसके बारे में तीन बातों में हमने ध्यान किया मन चूस रिश्ते रोटे తీసుకొనుట ద్వారా మనం కలిగి ఉండవలసిన పద్ధతి ఏమిటో ఇక్కడ మనకు నేర్పబడుతుంది దూసరి బాట మనం దేఖతే హై కి జబ్ రోటీ కో హమ్ తోడ్తే హై తో ఉస్మే కిస్ ప్రకార్ కి పద్ధతి కో హమే అనుసరణ కర్నా చాహియే మొదటి విషయంలోకి వచ్చేసరికి మూడు పాయింట్స్ మనం చూస్తూ వచ్చినాం పహలి బాట మే హమ్నే దేఖా తీన్ బాతో కే బారే మే ప్రభు రొట్టె యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం చూస్తూ వచ్చినాం జో ప్రభు యేసు మసీహ్ కి జో రోటీ హై ఉస్కి ప్రాముఖ్యత కే బారే మే తీన్ బాతో మే హమ్నే దేఖా ఆ మొదటి విషయంలో మొట్టమొదటిగా ఆశీర్వదింపబడినది రెండవదిగా విరవబడినది మూడవదిగా పంచిపెట్టబడుతూ వచ్చింది और पहली बात में हमने तीन बातों को देखा एक है जो आशीषित रोटी है और दूसरा है उसे तोड़ा गया और तीसरा उसे बांटा गया రెండో భాగంలో కూడా మూడు విషయాలు మనం చూడగలుగుతాము और दूसरे भाग में हम तीन बातों को भी ध्यान करेंगे ప్రభు యొక్క రొట్టెను తీసుకోవడం ద్వారా మనం కలిగి ఉండవలసిన విషయం ఏంటో ఇక్కడ రాయబడుతూ వచ్చింది और जब हम रोटी को लेते हैं या उस संदर्भ में तीन बातों पे हमें बहुत ही जरूरी ध्यान देना चाहिए అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం 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 వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును प्रार्थना चेटी अंदरु येड़ते का युंडिरी और वे प्रेरितों से शिक्षा पाने और संगति रखने और रोटी तोड़ने और प्रार्थना करने में लौलीन रहे ఎప్పుడు జను ప్రభు యొక్క శరీరంలో పారు పంపులు పొందిన వ్యక్తిగా ఉన్నావో ఆ నాటి నుండి నువ్వు యొక్క నాలుగు విషయాలు అనుసరించవలసిన వ్యక్తిగా ఉంటున్నావు जब से आप आरंभ करते हैं प्रभु यीशु मसीह की उस रोटी को तोड़ना तो आप इन चार बातों का जो अनुसरण करना आरंभ करते हैं अपोस्तल बोध नु అనుసరించవలసింది आपको प्रेरितों की शिक्षा का पालन करना है ఆత్మీయమైన సహవాసమును కలిగి ఉండవలసినది ఆత్మిక వృత్తి से जो संगति है उसे भी आपको रखना है రొట్టె తప్పకుండా విరవవలసింది रोटी को भी जरूरी से आपको तोड़ना है నాలుగోదిగా ప్రార్థన అనేది ఎడతెగకుండా చేయవలసినది और प्रार्थना में आपको లోలీన్ रहना भी जरूरी है ప్రభు బలలో పాలు పొంపులు పొందే ప్రతి వ్యక్తి కూడా ఈ నాలుగు విషయాలు తప్పకుండా అనుసరించాలి और जो लोग या जो भाई या जो व्यक्ति प्रभु मौज में भागीदार होते हैं इन चार बातों में उनको अनुसरण करना बहुत ही जरूरी है ఒకవేళ ఈ నాలుగు విషయాలు ఏదైనా నీకు కొదవగా ఉన్నదా నువ్వు ప్రభు బలలో యోగ్యుడుగా ఎంచబడవు अगर इस चार बातों से अगर आप परिपूर्ण नहीं है या चार बातों में किसी बात की कमी है तो आप प्रभु भोज में संपूर्ण रीति से भागीदार नहीं हो सकते इनाड संगमलो ఈ సహవాసం అనేది మనం చూడలేకపోతున్నాం आज के दिनों में కలిసాము में ये जो संगति है इसको हम नहीं देख पाते ఆత్మీయమైన సంగ ఆత్మీయమైన సహవాసాన్ని ఆత్మీయమైన ఈ ఒక విషయాన్ని మరి మనము మనత్తుడు మనము చెరిపివేసుకునే వారంగా ఉంటున్నాం और ऐसा होता है कि हम खुद ही स्वतः ऐसी जो आत्मिक संगति जो हमें उसको बर्बाद करते हैं या उसको नष्ट करते हैं ఈ సహవాసం ఎలా మనం నష్టపరుచుకుంటున్నామంటే మనకున్న శరీర బలహీనతను బట్టి కక్షలను బట్టి క్రోధమును బట్టి అసూయలను బట్టి పగలను బట్టి ద్వేషములను బట్టి
మన యొక్క ఆత్మీయమైన సహవాసాన్ని మనం పాడు చేసుకుంటున్నాం మరి ఆత్మీయ సంగతి కో హం కిస్ తరీకే సే నష్ట కర్తే హై కేవల్ హం అప్నే జో స్వతా జో ద్వేష హై యా ఫిర్ హం ఈర్ష్యా జో డా కర్తే హై ఔర్ దూసరే సే హం భేదభావ కర్తే హై ఇన్హీ కారణో కి వజహ సే హం ఇస్ సంగతి కో బర్బాద్ కర్తే హై ఈ యొక్క బోధన కూడా మనము విడిచిపెట్టే పరిస్థితులు వచ్చేసినవి ఔర్ ఐసా సమయ భీ ఆ గయా హై కి హంనే ప్రేరితో కి జో శిక్షా హై ఉస్కో భీ హంనే ఛోడ్నా ఛోడ్ దియా హై ఇప్పుడు ప్రజలందరూ ఎలాంటి బోధకు అలవాటు పడినారంటే ఆఫీషియల్ బోధ కావాలని ఆశపడుతుంటున్నారు ఆ జో లోక్ భీ హై ఉన్కి జో కానో మే ఏక్ ఖుజ్లీ సీ హో గయీ హై కి ఉన్కో భీ ఏక్ ఆఫీషియల్ జో ప్రచార హై యా సుసమాచార్ హై యా జో ఉపదేశ్ హై ఉన్కో చాహియే ఆఫీషియల్ బోధ అంటే ఏంటంటే దాంట్లో హెచ్చరికలు ఉండవు దాంట్లో ఖండింపు ఉండదు దాంట్లో గద్దింపు ఉండదు దాంట్లో ఏముండదంటే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత ఉండదు ఏముంటుందంటే లోక సంబంధమైన లాజిక్ తో కూడిన బోధలు అనేవి ఈ దినాల్లో కనబడుతున్నవి మనం దేఖతే హై కి ఆఫీషియల్ జో ఉపదేశ్ హోతా హై ఉస్మే లోగో కో ఉన్కే బారే మే ఉన్కో జో ఉన్కే బారే మే ఖండిత్ కర్నే కే బారే మే యా ఉన్కో ఉపదేశ్ దేనే కే లియే జో భీ ఉన్కి జో ఆత్మీయ రీతి సే ఉన్నతి కే బారే మే బతాతే నహీ హై లేకిన్ జో సాంసారిక రీతి సే జో భీ హై లాజిక్ కి బాతే లేకర్ ఉన్కో ఉపదేశ్ మే రఖకర్ బోల్తే హై చూసినట్లయితే ఈ రెండు విషయంలో కూడా నువ్వు రక్షించబడిన తర్వాత ఏ సందర్భంలో కూడా ఈ రొట్టెకు నువ్వు దూరం కాకూడదు మరి బాధ మే ధ్యాన్ మే రఖనా జరూరీ హై జిస్ దిన్ సే ఆప్నే ఉద్ధార్ కో పాయా హై రోటీ తోడ్నే కే విషయ మే ఆప్ ఇస్ సే దూర్ నా రహే ఏదొక సందర్భంలో నువ్వు ప్రభు బలకు దూరముగా ఉన్నావా మరలా తదుపరి వరం ఏంటంటే ప్రభు యొక్క బలకును సమీపస్తుడు కావాలి హో సక్తా హై కిసీ హఫ్తే ఆప్కీ కుచ్ పరిస్థితియా ఖరాబ్ హో ఇసిలియే ఆప్ ప్రభు కీ మేజ్ మే భాగీదార్ నహీ హో సకే ప్రయాస్ కీజియే కి అగ్లే హఫ్తే హీ అప్నే ఆప్ కో పవిత్ర కర్కే ప్రభు మేజ్ మే భాగీదార్ హో తరువాత చూస్తే ఈ ప్రార్థన యందు ఎడతెగక మనం ఉండవలసిన వారిగా ఉంటున్నాం మరి బాత్ యహాన్ పర్ హమ్ ధ్యాన్ మే రఖతే హై కి ఇస్ ప్రార్థన మే హమే లాలీన్ రహనా జరూరీ హై దైవజనుడు భక్సింగ్ గారు ఇంత పరిచర్య చేసినాడంటే కేవలము మూడే మూడు విషయాలు తన నోటితో సెలవిస్తూ వచ్చినాడు ప్రభు కే దాస్ బక్సింగ్ అంకల్ ని భీ జో ప్రజ్ఞీ బడి సేవా కో ఉన్నోనే కియా ఉస్మే భీ తీన్ బాతో కో ఉన్నోనే అప్నే జీవన్ మే ప్రముఖతా సే ఉస్కో ఉన్నోనే పాలన్ కియా ఏంటి ఆ మూడు విషయాలంటే ఒకటి ప్రార్థన రెండు ప్రార్థన మూడు ప్రార్థనని సెలవిచ్చినాడు ఔర్ ఉన్నోనే కహా కియా తీన్ బాతే క్యా హై పెహలీ ప్రార్థన హై దూసరీ బాత్ భీ ప్రార్థన ఔర్ తీసరీ బాత్ భీ ప్రార్థన కనుక ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ప్రార్థన యొక్క శక్తి ప్రార్థన యొక్క ప్రభావం ప్రార్థన యొక్క ఐశ్వర్యం ఏమిటో ఆ దాసుడు ఎరుగుతూ వచ్చినాడు ఔర్ ఇస్ ప్రార్థన కి జో శక్తి యా ఉస్మే జో మహిమా ఇస్కా జో ప్రభావ ఇస్కీ జో సామర్థ్య హై ఉస్ దాస్ నే ఇన్ బాతో కో బహురూపీ సే జానా ఈనాడు నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నువ్వు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాదు గాని ఆత్మ సంబంధమైన బొమ్మగా ఒక సంఘంలో నిన్ను చూడగలుగుతారు అగర్ ఆప్కి జీవన్ మే ప్రార్థన కో నహీ దేఖ్ పాతే హై తో ఆప్ ఏక్ కలీసియా మే యా వ్యక్తిగత జీవన్ మే ఏక్ పుతలే కే సమాన్ హై ఆత్మిక రీతి సే కనుక మనం చూసినట్లయితే ఈ రెండవ భాగంలో మొట్టమొదటిగా ఏంటంటే ప్రభు బలను ఆచరించే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క ఆ నాలుగు విషయాలు అపోస్తుల బోధ సహవాసము ప్రార్థన రొట్టె విరుచుట యందు ఎడతెగకుండా ఉండాలి దూసరీ బాత్ మే జో హమ్ దేఖతే హై తో ఇన్ బాతో కో హమే జరూర్ కర్నా చాహియే జో లోగ్ రోటీ తోడ్తే హై ఉన్హే చార్ బాతో కా పాలన్ కర్నా చాహియే ఏక్ హై ప్రేరితో కీ శిక్షా సంగతి రఖనా ఔర్ రోటీ తోడ్నా ఔర్ ప్రార్థనా మే లాలీన్ రహనా తర్కి రెండవ భాగములో రెండవ విషయం ఏమిటంటే ప్రభు యొక్క రొట్టెలో పాలు పంపులు పొంది ఉండే వారి యొక్క ప్రాముఖ్యత ఏమిటో అన్నది రెండవ భాగంలో రెండవ విషయానికి మనం వస్తాము ఆయన హం దేఖేంగే దూసరే భాగ్ మే ఉస్కే దూసరే విషయ మే కి జిస్ ప్రకార్ రోటీ తోడ్తే హై ఉస్కే దూసరే భాగ్ మే హం ధ్యాన్ కరేంగే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం 46వ వచనం ఆయన హం దేఖేంగే ప్రేరితో కే కామ్ దూసరా అధ్యాయం ఉస్కా 46వ వచన అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం 46వ వచనం ప్రేరితో కే కామ్ దూసరా అధ్యాయం ఉస్కా 46వ వచన వారు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై
यहाँ पर लिखा है वे प्रतिदिन एक मन होकर मंदिर में इकट्ठे होते थे और घर घर रोटी तोड़ते हुए आनंद और मन की सिदाई से भोजन किया करते थे। प्रभु ज्ञापन जब आप परमेश्वर की प्रभु भोज की रोटी को तोड़ते हैं तो आपको इन बातों को स्मरण करना जरूरी है। हम देखते हैं कि आपके जीवन में एक मन का होना बहुत ही जरूरी है। कलीसियाओं में हम बहुत से लोगों को देख सकते हैं संगम अंदर व्यक्ति इंको माट अंटाड़ जो कलीसिया में बहुत से लोग एक बात को बोलेंगे लेकिन उसमें एक व्यक्ति होगा वो दूसरी बात को कहता है अटे ये व्यक्ति अंदर तो कलवड़ो ऐसा उसका उदाहरण यही है कि जो दूसरा व्यक्ति है वह सबसे मिलता नहीं है अंदर मनस कलवदो और सबके मन में इसका मन एकत्रित नहीं होता उड़कूद ऐसा नहीं होना चाहिए एक मन मन कली उड़ी हमें एक मन होकर रहना जरूरी है तरह चुस्ते प्रतिदिन देवालय तपकड़ा कुड़को वाला यहाँ पर देखते हैं कि प्रतिदिन वह मंदिर में इकट्ठे होते थे प्रतिरोज देव मंदिर क्या प्रतिदिन आप प्रभु परमेश्वर के भवन में आते हैं अंटर ब्रदर लॉकडाउन ब्रदर बैठक पुलिस ब्रदर अंटर आप कहते होंगे कि ब्रदर लॉकडाउन चल रहा है इसलिए अगर बाहर आएंगे तो पुलिस वाले हमें डंडे मारेंगे नी स्वंत अवसर बैठक वेलटम लेदा क्या आप अपनी जो खुद की जरूरतों के बारे में आप घर से बाहर नहीं निकलते దేవుని మందిరానికి వచ్చి అలా వెళ్లి చూసిపోతే తప్పేమో ఉంటది పరమేశ్వర్ కి భవన్ మే జాకర్ వహాన్ పర్ ప్రార్థన కీజియే ఆప్ ఉస్కో దేఖ్ కే ఆప్ జాయే ఈనాడే నీకు ఆసక్తి లేకపోతే ఈనాడే సరైన విధానం నీ జీవితంలో లేకపోతే ప్రభు రాగడ దినాల్లో ఏ విధంగా నువ్వు జీవించగలుగుతావు ఆత్మీయంగా ఆజ్ కే దిన్ హి ఆప్ కే జీవన్ మే యా క్రమ్ నహీ హై ప్రభు కే భవన్ కే విషయ మే యా ఆప్ కే వ్యక్తిగత జీవన్ కే విషయ మే తో ఆనే వాలే సమయ మే ఆప్ కైసే రహేంగే తర్వాత చూస్తే ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందినారంటే వీరు యహాన్ పర్ దేఖ్తే హై ఘర్ ఘర్ రోటీ తోడ్తే హువే ఆనంద్ ఔర్ మన్ కీ సదాయి సే భోజన్ కియా కర్తే థే ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నావంటే ప్రజలందరి పట్ల దయ అనేది నువ్వు కలిగి ఉండాలి జబ్ ప్రభు భోజ్ మే ఆప్ భాగీదార్ హోతే హై తో సబ్ కే ఊపర్ సే జో సదాయి జో మన్ కీ సదాయి హై ఉస్కో భీ ఆప్కో పానా జరూరీ హై నీ భార్య నీ నీ గురించి మంచి సాక్ష్యం పొందకపోతే నువ్వు ప్రభు బలం ఎలా పాలు పంపులు పొందుతావు అగర్ హో సక్తే ఆప్కీ పత్నీ ఆప్కే బారే మే అచ్చి గవాయి నహీ దే పా సక్తీ తో ఆప్ కైసే ప్రభు భోజ్ మే భాగీదార్ హో సక్తే హై నీ వంటే నీ అల్లుడికే నచ్చదు నీ వంటే నీ కొడుకుకే నచ్చదు నువ్వు వంటే నీ భార్యకే నచ్చదు నీ వంటే నీ బంధువులకే నచ్చదు ఏ విధంగా నువ్వు ప్రభు బలంలో పాలు పంపులు పొందుతావు హో సక్తే హై కి ఆప్కే జో హై బచ్చే ఆప్కో పసంద్ నహీ కర్తే యా ఫిర్ జో ఆప్కే రిష్తేదార్ आपको पसंद नहीं करते या आपका जो व्यवहार है उनके प्रति इस प्रकार है कि वो आपसे द्वेष करते हैं तो आप कैसे प्रभु भोज में भागीदार हो सकते हैं इतर पट नीक मंच मनस उंडदु इतर नी पट्ल कूडा मंच मनस चूपलेरु आप दूसरे के प्रति अच्छे हृदय को नहीं रख सकते और जब दूसरे आपके प्रति अच्छे हृदय को रखते हैं या आपसे आपसे अच्छा बर्ताव करना चाहते हैं तो आप उसको भी नहीं सह सकते खाली కొంతమంది అనుకుంటారు ఇవేమీ నాకు పట్టవనుకొని వాళ్ళ యొక్క నడిపింపే నడిపింపు అది దురాత్మ ద్వారా నడిపింపు శరీరం ద్వారా నడిపింపు అది వారికే తెలియదు వారు ఎవరి మాట వినరు ఎవరు పట్టించుకోరు వారు నడవడిక వారి యొక్క బుద్ధి మార్చుకోరు కుచ్ లోగ్ ఏసే హై కి వా సోచ్తే హై కి ఇన్ సారీ బాతో కో హమ్సే కోయి లేనా దేనా నహీ హమే జో కర్నా హై హమ్ వైసే హీ కరెంగే హో సక్తా హై కి దురాత్మ సే ఉన్కా జో చల్నా హో రహా హై యా సాంసారిక రీతి సే ఉన్కా చల్నా హో రహా హై యా ఇస్ ప్రకార్ అప్నే జీవన్ కో ఉన్లోగో ढाल लिया మరో మాట చదువుకుందాం అపొస్తలుల కార్యము 20వ అధ్యాయం 7వ వచనం రెండవ భాగంలో మూడవ విషయాన్ని మనము ధ్యానించుతుంటున్నాం దూసరే భాగ్ మే హమ్ తీసరీ బాత్ పర్ ధ్యాన్ కర్ రహే హై ప్రేరితుల కే కామ్ ఉస్కా 20వ అధ్యాయ అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము ప్రేరితుల కే కామ్ 20వ అధ్యాయ 7వ వచనాన్ని చదువుకుంటాం 7వ వచనం కు పడేంగే అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం ప్రేరితుల కే కామ్ 20వ అధ్యాయ 7వ వచనం ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను సప్తాహకి పహలే దిన్ జబ్ హమ్నే రోటీ తోడ్నే కే లియే ఇకట్టే హువే తో పౌలుస్ నే జో దూసరే దిన్ చలే జానే పర్ తా ఉన్సే బాతే కీ ఔర్ ఆది రాత్ తక్ బాతే కర్తా రహా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏందంటే రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే
ఒక గుంపు ఒక సమూహంతో కలిసి రొట్టెను ఆచరించినట్లు మనం చూడగలుగుతున్నాం. యహాన్ పరం దేఖతే హై యహాన్ లిఖా హై కి జబ్ ఉన్ లోగో నే రోటీ తోడ్నే కే లియే ఇకట్టే హువే తో ఇస్కా అర్థ హై కి కుచ్ లోగ్ వహాన్ పర్ ఇకట్టే హోకర్ ఉస్ రోటీ కో తోడ్ రహే హై. సాధ్యమైనంత వరకు నీతో నువ్వు ఒక్కడమే కాదు నీతో పాటు మరొక ఇద్దరు ముగ్గురిని కలుపుకొని ఆత్మీయులను కలుపుకొని నువ్వు ఈ సహవాసాన్ని రొట్టె విరుచుట చాలా మంచిది. నీకు అకేలే హి నహీ జో భీ జో పవిత్ర లోగ్ ఆప్కే సంగతి మే హై యా ఆప్ జాన్తే హై ఉన్కో ఉన్కే సాథ్ ఆప్ ఇస్ రోటీ కో తోడ్నా భీ ఆప్కో జరూరీ హై. కనుక ఈ మొదటి విషయంలో చూసినట్లయితే ఈ రొట్టె ఎలాంటిదంటే ఆశీర్వదింపబడినది, రెండవదిగా ఎరవబడినది, మూడవదిగా పంచి పెట్టబడుతూ వచ్చింది. పెళ్లి బాత్ మే హమ్నే దేఖా పెహ్లి జో భాగ్ హై ఉస్మే హమ్నే దేఖా కి యా జో రోటీ హై ఆశీషిత్ రోటీ హై ఔర్ యా రోటీ కో తోడా గయా ఔర్ ఇసే బాటా గయా. రెండవ భాగంలో మరొక మూడు విషయాలు ఏంటంటే ఈ రొట్టె పుచ్చుకొనుట ద్వారా మనము కలిగి ఉండవలసిన విషయాలు ఏమిటంటే మొట్టమొదటిగా ఎడతెగక ఉండాలి, రెండవదిగా చూసినట్లయితే మరి అందరి ఎడలా దయ కలిగిన వారమై ఉండాలి, మూడవదిగా చూసినట్లయితే మరి సాధ్యమైనంత వరకు దేవుని బిడ్డలతో కలిసి మనం ఈ రొట్టెను అనుసరించవలసిన వారిగా ఉంటున్నాం. ఆ దూసరే భాగ్ మే హమ్నే దేఖా కి జబ్ హమ్ రోటీ కో తోడ్తే హై తో జిస్ ప్రకార్ ప్రేరితో కే కామ్ దూసరే అధ్యాయ 22 వచన్ మే జో బాతే లిఖీ హై చార్ బాతే ఉస్కా అనుసరణ హమే ఉస్కా పాలన్ కర్నా చాహియే ఔర్ సబ్ లోగో కే ప్రతి హమే దయా కో రఖనా చాహియే ఔర్ జో ప్రేమ్ యా ఏక్ మన్ కే భావ్ కో హమే రఖనా చాహియే ఔర్ తీసరీ బాత్ మే హమ్నే దేఖా కి హమే సంగతి కర్నీ జరూరీ హై ఏకత్రిత్ హోనా ఇకట్టా హోనా జరూరీ హై. మూడవ భాగం చూసినట్లయితే మనం చూసినట్లయితే ఈ యొక్క రొట్టె మరి మనకు ఏమి నేర్పుతుంది, లేకుంటే ఈ రొట్టె మనకి ఏమి హెచ్చరికగా ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనిస్తాము. తీసరి భాగ్ మే హమ్ దేఖతే హై కి యా జో రోటీ హై యా జో చుకో తోడ్తే హై హమ్ యా హమారే జీవన్ మే హమే క్యా సిఖాతీ హై. చూసినట్లయితే ఒకటో కొరింథీ 10వ అధ్యాయం ఆయ్ హమ్ దేఖేంగే పహలా కొరింథీ ఉస్కా 10వ అధ్యాయ ఒకటో కొరింథీ 10వ అధ్యాయం పహలా కొరింథీ ఉస్కా 10వ అధ్యాయ 17వ వచనం 17వ వచనం ఒకటో కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనం మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, ఆ రొట్టె ఒక్కటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కబలిక హై ఇస్లే కి ఏక్ హి రోటీ హై తో హమ్ బి జో బహుత్ హై ఏక్ దేహ్ హై క్యూంకి హమ్ సబ్ ఉసీ ఏక్ రోటీ మే భాగీ హోతే హై. ఈ శరీరం లేకపోతే ఈ రొట్టె మనకి ఏం నేర్పుతుందంటే ఏక శరీరం ఏక సంఘం ఏక కుటుంబం అన్న విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తుంది. యా రోటీ హమే క్యా సిఖాతీ హై క్యా స్మరణ కర్తీ హై కి హమ్ ఏక్ దేహ్ హై ఏక్ సంగతి ఏక్ సహభాగితా హై ఔర్ ఏక్ పరివార్ హై. చూడండి మనం చూసినట్లయితే నేడు మరి పూర్వ దినాల్లో దైవజనుడు భగత్ సింగ్ గారు ఒక సంఘాన్ని ఏ మాత్రం చీల్చేవాడు కాదు. ఐ హమ్ దేఖేంగే పురానే సమయ మే జబ్ హమ్ భగత్ సింగ్ అంకల్ కే సమయ మే భీ హమ్ దేఖా కి జో అంకల్ థే వా కలిసియా కో కభీ భీ విభాజన్ మే ఉన్హోనే లేకే నహీ గయే. ఏదైనా ఒక సంఘం ఆయన మాట వినకపోతే మరి వాళ్ళని చూసుకోమని వాళ్ళకి అప్పగించేవాడు, తర్వాత ఆ సంఘానికి వెళ్ళేవాడు కాదు, ఆ సంఘ ప్రజల కొరకు ప్రార్థన చేసేవాడు, కొన్ని దినాలు ప్రభు సన్నిధిలో వారి నిమిత్తమే వారి క్షేమం నిమిత్తమే మొరపెట్టేవాడు, అప్పుడు ఆటోమేటిక్ గా కొద్ది దినాల తర్వాత మరలా వాళ్ళ దైవజన దగ్గరకు వచ్చి మరి సహవాసాన్ని కావాలని కోరుకునేవారు. ఆర్ కిసి కలిశా మే మత్భేద్ హోతా తో తో ఉస్ బాత్ కో జబ్ అంకల్ కే పాస్ లేకే ఆయా ఆయా జాతా హై తో వా ఉన్సే కహతే థే కి ఆప్ హి ఉస్ కలిశా కో దేఖియే ఔర్ అంకల్ వహాన్ పర్ నహీ జాతే థే కేవల్ ప్రార్థనా కర్తే థే ఉన్ కలిశాఓ కే లోగో కే బారే మే పవిత్ర ప్రజా కే బారే మే ఔర్ కుచ్ సమయ కే బాద్ వా కలిశా కే జో బడే లోగ్ యా జో భీ పవిత్ర ప్రజా హై వా అంకల్ కే పాస్ ఆకర్ కహతే థే కి భాయ్ హమ్ ఫిర్ సే ఆప్కి సంగతి కో చాహతే హై. ఈ దినాలు ఎలాగున్నాయి అంటే సాధ్యమైనంత వరకు వారిని ఏకం చేసే ప్రయత్నాలు కాదు, వాళ్ళని కలిపే ప్రయత్నాలు కాదు, ఆ తప్పుడు బోధలు అనేవి నేటి దినాల్లో మనం చూడగలుగుతున్నాం. आज के समय में हम देखते हैं कि बहुत से जो दुर्प्रचार जो दुर्उपदेश जो आए हैं कि जो संगति को एक मन करने के लिए नहीं या एकत्रित करने के लिए नहीं परंतु उनको विभाजन करने के लिए उत्पन्न हुए हैं. ये क्या विभेदाल అంటే ట్రస్ట్ వైపున సంఘం లేదా రాడి కొంతమందిని తీసుకొచ్చి ట్రస్ట్ సంఘం అని ఒక గుంపును తయారు చేస్తుంటున్నారు. और हम देखते हैं कि
ऐसा भी कहा जाता है कि क्या ट्रस्ट में कोई कलीसिया नहीं है, आइए कुछ लोगों को लेके आकर उस कलीसिया में हम सम्मिलित करें। లేకపోతే సొసైటీ గుంపు లేదా మీ పక్కకు రండి సొసైటీ ఒక గుంపు చేద్దాం ఒక సంఘాన్ని కడదామని తప్పుడు బోధలు చేస్తూ ఆ సంఘాన్ని చీల్చి ఆ సంఘాన్ని మరొక భాగం చేసి దానికి ఒక కొత్త పేరు పెట్టి దానికి ఒక కొత్త సంఘ పద్ధతులు పెట్టి దాన్ని వాళ్ళ అండర్లో చేసుకోవడానికి అనేకమైన లోక సంబంధమైన పద్ధతులను అవలంబిస్తుంటున్నారు करो वहां से कुछ लोगों को तोड़ के ले आओ और इस कलीसिया को बनाओ और वहां पर उसको चलाते हैं कुछ बड़े लोगों को वहां पर इकट्ठा करते हैं। इतना लो संघाने छिंचतड़ कुछ व्यक्ति की ऐसी रिजर्वेशंस అనేకమైన మరి లగ్జరీ హోటల్స్ బుక్ చేసి వాళ్ళని దేవదూతుల్లాగా పొగుడుతూ వాళ్ళని పరిశుద్ధుల్లాగా చూస్తూ మరి వాళ్ళని ఎంతగానో తప్పుడు బోధలకి మరి నడిపించే వ్యక్తులుగా తయారవుతుంటున్నారు. ఆజ్కి సమయమే జో లోక్ కలిశాకు విభజన్ కర్తే హై దూసరీ కలిశాకు బనాతే హై ఐసే లోగో కే లియే బహుత్ సీ జో గాడియో మే రిజర్వేషన్ ఉన్కా కరాయా జాతా హై ఏసీ గాడియో మే ఔర్ ఉన్కే లియే జో ఆదా జో హోతా హై ఉన్కా అలగ్ హీ హోతా హై ఉన్కి జో రఖరఖావ్ యా ఉన్కి జో దేఖ్భాల్ వా అలగ్ తరీకే సే హోతీ హై. ఒక వ్యక్తి సంఘాన్ని చీల్చడానికి వస్తున్నాడంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క శరీరాన్ని చీల్చడానికి వస్తున్నాడు, లేకుంటే ప్రభు యొక్క శిరసును చీల్చడానికి వస్తున్నాడన్న విషయము ప్రతి వ్యక్తి కూడా గమనించవలసిన వాడుగా ఉంటున్నాడు. ఏ వ్యక్తి కిసి కలిశ్యాకు విభజన్ కర్నే కే లియే ఆతా యా ఉసే దో భాగ్ కర్నే కే లియే ఆతా హై తో ఇస్మే యా భాగ్ కో భీ జాన్నా జరూరీ హై కి వా ప్రభు కి జో ఏక్ దేహ్ హై उसके शरीर को भी वह विभाजन करता है, उसके दो भाग करता है। मन वो प्रभु శరీరాన్ని విడదీయడానికి కాదు ప్రభు శరీరాన్ని ఏకం చేసే వారంగా ఉండవలసిందిగా ప్రభు యొక్క రొట్టె మనకు పాఠం నేర్పుతుంది. और ये रोटी हमें यह सिखाती है कि जो प्रभु की कलीसिया है उसमें हमें विभाजन को नहीं लेके आना चाहिए लेकिन उसमें हमें और अत्यधिक एकता को लेके आना चाहिए. మూడవ భాగంలో రెండవ విషయం ఏమిటంటే ఈ రొట్టె మనకు ఏం పాఠం నేర్పుతుంది అన్న విషయాన్ని మనం చూస్తాము. తీసరే భాగ్ మే దూసరే భాగ్ మే హమ్ దేఖేంగే కి యా రోటీ హమే క్యా సిఖాతీ హై. రండి మొదటి కొరింథీ आइए हम देखेंगे पहला कुरंती 11वां अध्याय वो 11वां अध्याय 28वां वचन 28वां वचन मोदी कुरंती 11वां अध्याय 28वां वचन पहला कुरंती 11वां अध्याय 28वां वचन కాబట్టి ప్రతి మనుషుడు తను తను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ఇసిలే మనిషి అప్నే ఆప్కు జాంచ్ లే ఔర్ ఇసి రీతి సే ఇస్ రోటీ మే సే ఖాయే ఔర్ ఇస్ కటోరే మే సే పియే. ప్రతి మనుషుడు తను తను పరీక్షించుకోవాలి. జో హర్ ఏక్ మనిషి హై అప్నే ఆప్కో జాంచే. మూడో భాగంలో ఈ రెండో విషయం ఏంటంటే పరీక్ష గురించిన పాఠాన్ని ప్రభు శరీరం మనకు నేర్పుతుంది. తీసరే భాగ్ మే ఇస్ దూసరే భాగ్ కో హమ్ దేఖ్తే హై కి రోటీ హమే క్యా సిఖాతీ హై యా రోటీ హమే యా సిఖాతీ హై కి హమ్ అప్నే ఆప్ కో జాంచే. ప్రభు శరీరంలో పాలు పంపులు పొందే ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి. జో కోయి ఇస్ రోటీ మే భాగీదార్ హోతా హై వా అప్నే ఆప్ కో జాంచే. సేవకులని లేదు, సంఘ పెద్దలని లేదు, విశ్వాసులని లేదు, పరిచారకులు అని లేదు, వృద్ధులని లేదు, అనుభవం కలిగిన వారని లేదు, ప్రతి వ్యక్తి కూడా తను తను స్వయంగా పరీక్షించుకోవాల్సిన వాడు కూర్చున్నాడు. ఔర్ ఉస్మే ఐసా కోయి భీ భేద్ నహీ కి ఆ ప్రభు కే దాస్ హై యా సేవక హై యా జో ప్రభు కే జో ఎల్డర్ లోగ్ హై యా విశ్వాసీ లోగ్ హై బడే హై బుజుర్గ్ హై ఐసా కోయి భీ భేద్ నహీ జో భీ వ్యక్తి ఉస్మే భాగీదార్ హోతా హై అప్నే ఆప్ కో జాంచే. మూడోదిగా ఈ మూడో యొక్క భాగంలో మూడో విషయము మనకి ప్రభు బలం ఏం నేర్పుతుందంటే చివరికి ఈ మాటని మనం కలిగి ఉంటాం. అంతమే తీసరే భాగ్ మే తీసరీ బాత్ కో హమ్ ధ్యాన్ దేంగే. యోహాను సువార్త 6వ అధ్యాయం యోహాన రచిత సుసమాచార 6వ అధ్యాయము 6వ అధ్యాయ 54వ వచనాన్ని చదువుకుంటాం. 54వ వచనం కు పడేంగే 54వ వచనం 54వ వచనం నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాడిని లేపిదను. యాపర్ లిఖా హై జో మేరా మాస్ ఖాతా ఔర్ మేరా లహూ పీతా హై అనంత జీవన్ ఉసీ కా హై ఔర్ మే ఉసే అంతిమ్ దిన్ ఫిర్ జిలా ఉఠాఉంగా. మూడవ భాగంలో మూడో విషయము ప్రభు బల మనకు నేర్పే పాఠం ఏంటంటే ఈనాడు నువ్వు ప్రభు శరీరంలో పాలు పంపులు పొందిన వాడుగా ఉంటే ప్రభు యొక్క రాగడి దినములో ఎత్తబడేవాడుగా ఉంటావు. ఆర్
तीसरे भाग में, तीसरी बात में हम इस बात को, रोटी जो है हमें स्मरण दिलाती है कि जो कोई प्रभु यीशु मसीह के उस लहू को, उस मांस को, उस लहू को पीता है वह अंतिम दिन में उठाया जलाया जाएगा। प्रभु శరీరంలో పాలుపంపులు పొందే ప్రతి వ్యక్తి కూడా నిత్యత్వాన్ని పొందేవాడుగా ఉంటున్నాడు। जो भी प्रभु भोज में भागीदार होता है वह अनंत जीवन पाता है, नित्य जीवन ने स्वतंत्रించుకునే వ్యక్తిగా ఉంటున్నాడు। और वह नित्य जीवन को, अनंत जीवन को वह स्वतंत्र कर लेता है। కనుక ప్రియమైన వాళ్ళారా, ప్రభు యొక్క బలను గురించినటి మూడు భాగాలలో ఒక్కొక్క భాగంలో మూడు మూడు అనుభవాలు, మూడు మూడు విషయాలు మనము చూస్తూ వచ్చినాము। ఇసిలే ప్రియో, రోటీ తోడనే కే విషయ మే తీన్ భాగం మే హమ్నే తీన్ తీన్ బాతో పర్ ధ్యాన్ కియా। మొట్టమొదటిగా ఈ రొట్టె సాధారణమైనది కాదు, పవిత్రమైనది, పరిశుద్ధమైనది। पहली बात मैंने देखा कि जो रोटी है साधारण रोटी नहीं, पवित्र रोटी है, आशीषित रोटी है। కనుక ఈ రొట్టెను అనుసరించేటప్పుడు చాలా నియమము, నిబంధన, లేఖనముల యొక్క అనుభవాన్ని కలిగి నువ్వు చేయవలసినవాడుగా ఉంటున్నావు। इसलिए जब आप इस रोटी में भागीदार होते हैं तो पवित्र शास्त्र बहुत ही ध्यान पूर्वक समझ कर, परख कर और पवित्रता से उसका पालन करें। ఎవరో చెప్పినారని నీ ఇష్టం వచ్చినట్లు, నీకు తోచినట్లు, నీకు తలంపు వచ్చినట్లు నువ్వు చేయటం మంచిది కాదు। क्या किसी ने आपको कुछ बोला है और अपने हिसाब से, अपने आप से आपने कुछ बना लिया या उसका अनुसरण कर रहे हैं, ऐसा आप कृपया ना करें। देवने का भयम, देवने का भक्ति, देवने का विश्वासम, देवने का परिशुद्धता, देवने का पवित्रता लेकुंडा देवने का శరీరాన్ని పుచ్చుకొనటమైనను, పంచిపెట్టటమైనను, విరోటమైనను, కలిగి ఉండటమైనను నీకు స్వభావ న్యాయమైనది కాదు। इसलिए बिना पवित्रता के प्रभु भोज में भागीदार होना या रोटी को तोड़ना या उसे बांटना, इन सारी चीजों को हम जो करते हैं या अच्छी बात नहीं है। ఇక్కడ చివరకు ఒక మాట రాయబడుతూ వచ్చింది, 1వ కొరింథీ 11వ అధ్యాయం 29వ వచనం। आखिरी बात में हम देखते हैं कि और पहला कुरंती उसका 11वा अध्याय उसका 29वा वचन। ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు। क्योंकि जो खाते पीते समय प्रभु की देह को ना पहचाने वह इस खाने और पीने से अपने ऊपर दंड लाता है। ప్రభు యొక్క శరీరాన్ని శరీరంగా నువ్వు ఆచరించకపోతే ఎంతో ప్రభు యొక్క ఉగ్రత అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం। इसीलिए जो कोई इसको खाते या पीते हैं और या ना जानते हुए, या प्रभु की देह है और ना जानते हुए इसको खाते हैं तो अपने ऊपर वह दंड लेके आते हैं। ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగు ప్రతివాడు శిక్షకు పాత్రుడవుతున్నాడు। यहाँ पर लिखा है प्रभु की देह को ना पहचाने तो वह इस खाने और पीने से अपने ऊपर दंड को लेके आता है। ఏంటిది శిక్షా అంటే? क्या है यह दंड? ఇందువలన అనేకులు మీలో బలహీనులవుచున్నారు। और इसी कारण तुम में बहुत से निर्बल हैं, రోగులవుచున్నారు, రోగి हो रहे हैं, చాలా మంది నిద్రించుచున్నారు అని రాయబడ్డది। और यहाँ पर लिखा है कि बहुत से लोग सो भी गए। కనుక ఈ లాక్ డౌన్ సమయంలో సాధ్యమైనంత వరకు ప్రభు మందిరంతో సహవాసాన్ని కలిగి ఉండండి, సాధ్యమైనంత వరకు ప్రభు యొక్క ఏర్పాటులో ప్రభు బలను కలిగి ఉండండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ప్రభు బలను ఆచరించుటకు ఇది ప్రభు యొక్క లేఖనముల ప్రకారం సరైనది కాదు। इसलिए हम निवेदन करते हैं कि इस लॉकडाउन के समय में आप वो जितना अत्यधिक हो सके प्रभु की कलशिया से, प्रभु के पवित्र प्रजा से, लोगों से संगति बनाए रखें और पवित्र शास्त्र के अनुसार जो काम जो लिखा है उसका पालन आप करें। आप खुद से किसी वस्तु को, किसी चीज को या ना करें। तो इस समय में एक ప్రభు బలలో పాలుపంపులు పొందుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక। ఇస్ రీతి సే పరమేశ్వర్ హమారి సహాయత కరే కి హమ్ ప్రభు కి మేజ్ మే ఉస్కే జో రోటీ ఔర్ ఉస్కో తోడ్నే మే ప్రభు పరమేశ్వర్ హమే సహాయత ఔర్ మదద్ కరే। ప్రార్థన చేసుకుంటాం, ఆయే హమ్ ప్రార్థన కరేంగే।